TDP ki shock, YCP loki MP Thota Narasimham. 2019 ennikalaku samayam daggara padutunna koddi rashtramlo rajakeeya samikaranalu sarvavegamga maaripothunnayi. Aa party nunchi ee party ki jumpinglu hoopandukuntunnayi. 2014 ennikallo kuda elage nethalu kuppigantulu saagayi. 2009 ennikallo prajarajyam party loki TDP Congress lo nunchi paluvuru naayakulu valasa kattaru. చివరికి సిట్టింగ్లు కూడా ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. ఇక 2014 ఎన్నికల్లో అప్పటి వరకు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన దెబ్బకు ఖాళీ అయింది. అనేక మంది నాయకులతో పాటు అప్పటి వరకు మంత్రి పదవులు వెలగబెట్టిన వారు కూడా టీడీపీ వైసీపీ బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్షణక్షణానికి మారుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ జంపింగ్లు మరింత జోరుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు జంప్ చేసేయగా మరికొందరు బేరసారాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార టీడీపీ నుంచి వైసీపీ జనసేనలోకి నాయకులు భారీగా వలసలు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు ఆ రెండు పార్టీలతోనూ బేరసారాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరిన తోట నరసింహం ఆ వెంటనే ఎంపీ సీటు దక్కించుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కి పార్లమెంటులో అడుగుపెట్టారు. అయితే తర్వాత చంద్రబాబు ఆయనను పట్టించుకోవడం మానేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన తోట నరసింహం పరిస్థితి ఇప్పుడు టీడీపీలో ఉండి లేనట్లుగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన వైసీపీతో బేరసారాలు మొదలుపెట్టారని టాక్. కాంగ్రెస్లో మంత్రిగా చక్రం తిప్పిన తోట నరసింహాన్ని టీడీపీలో ఎవరూ పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబు ఆయనను ఖాతరు చేయడం లేదు. జగ్గంపేట జంపింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు పిఠాపురం ఎమ్మెల్యే వర్మతో కూడా నరసింహానికి తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు అక్కడ తమకు ఎంపీ ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. ఎంపీగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి మరోసారి జిల్లాలో చక్రం తిప్పాలని ఆశపడుతున్నారు. అయితే టీడీపీలో తనకు అంత సీన్ లేదని ఆయనకు అర్థమైంది. దీంతో వైసీపీలో చేరి తన కోరిక నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట లేదా పిఠాపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వైసీపీ నాయకత్వానికి వర్తమానం పంపించారట. ఈ విషయమే మధ్యవర్తులు వైసీపీ నేతల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్పై హామీ ఇస్తే ఎన్నికల ముందుగానే అవసరమైతే కొద్ది రోజుల్లోనే పార్టీలో చేరతానని నరసింహం వైసీపీ అధిష్టానానికి చెబుతున్నట్లు సమాచారం. అటు నుంచి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జగన్ పాదయాత్ర ఆ జిల్లాలో అడుగుపెట్టే సమయంలోనే నరసింహం వైసీపీ జెండా కట్టుకోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.